తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా టీటీడీ దేవస్థానం నిర్వహించనుంది. దసరా సెలవులు ఉండటంతో అనేక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉంది. ప్రతి ఏడాది వైకుంఠాన్ని తలపించేలా విద్యుత్ దీపాలను ఎంతో ఖర్చు పెట్టి టీటీడీ అలంకరిస్తుంది. ఈసారి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తిరుమలలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి. గరుడ విగ్రహంతో పాటు సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ రంగులలో విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేశారు. తిరుమలకు వెళ్లే భక్తులు లైటింగ్ షోలు చూస్తూ భక్తి పారవస్యంలోకి మునుగు తేలుతున్నారు. శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతి అమ్మవారి ప్రతిమతో ఉన్న విద్యుత్ దీపాలు ఓం నమో వెంకటేశాయ అంటూ స్వామివారి నామాన్ని కీర్తించేలా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి. తిరుపతి అలుగురు నుంచి విద్యుత్ దీపాల అలంకరణ ప్రారంభమవుతుంది. తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడిని ఆకట్టుకునేలా టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ముందుగా తనిఖీ కేంద్రానికి శ్రీవారి నామం శంఖుచక్రాలు వచ్చేలా విద్యుత్ దీపాలు అలంకరించారు. శ్రీవారి దివ్య మంగళ స్వరూపం శంఖుచక్రాలతో ఉన్న విద్యుత్ దీపాన్ని స్వామివారి ఆలయానికి అభిముఖంగా ఉన్న ఆస్థాన మండపం వద్ద ఏర్పాటు చేశారు. తిరుమల ఘాట్ రోడ్లు, తిరుమల కొండపై రహదారులు అంతటా ఈ విద్యుత్ దీపాలు ఎంతో శోభాయమానంగా ఉంటూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు స్వాగత తోరణాల్లా ఆహ్వానం పలుకుతున్నాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న రాంబకీజ అతిథి గృహం వద్ద స్వాగత తోరణాలు మరింత అద్భుతమైన స్థాయిలో ఏర్పాటు చేశారు. వైకుంఠం తలుపులు తెరిచినట్లు ఈ తోరణాలు ఉన్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా భద్రతా పరంగా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల సమన్వయంతో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేపట్టారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుపతి ఎస్పీ సంయుక్తంగా మాడవీధుల్లో తనిఖీలు నిర్వహించి భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భక్తుల భద్రతా అవసరాల కోసం పోలీసు అధికారులు అడిగిన మేరకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. మరోవైపు తిరుమల అంతటా విద్యుత్ దీపాలతో నిండిపోయి మరో స్వర్గాన్ని తలపిస్తున్నాయి. శ్రీవారి ఆలయాన్ని ఇలా వైకుంఠంగా చాలా సుందరంగా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. శ్రీవారి ఆలయానికి నలువైపులా విద్యుత్ దీపాలను అమర్చడంతో భక్తులు విశేష అనుభూతి పొందుతున్నారు. శ్రీహరిని కీర్తిస్తే మన